ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ ట్యాప్ చేశారు అనుకోండి, నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కుమార్, మీరు చూస్తున్నారు ఆర్కిటెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకెస్ యొక్క కెమెరా యాప్ గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఆ కెమెరా యాప్ ఏ విధంగా ఉంటుందంటే ఫ్రెండ్స్, మనం వచ్చేసి కెమెరాలో కానివ్వండి, మనకు డిఎస్ఎల్ఆర్ కెమెరాలో మనం ఫోటో ఏ విధంగా దిగుతామో ఆ విధంగా యాస్టిజ్గా ఇక్కడ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది ఎలా అనేది నేను వచ్చేసి ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే నాకు కొద్దిగా సపోర్టింగ్ అయినా ఉంటుంది, మీరు లైక్ ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. అయితే మనం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ప్లేస్టోర్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టెలిప్రోడ్ బ్లర్ అనే యాప్ని మీరు ఇన్స్టాల్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ మీకు ప్లేస్టోర్లో దొరకకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి దీన్ని ఇన్స్టాల్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేస్తే మీకు కొన్ని పర్మిషన్ అయితే అడుగుతుంది, పర్మిషన్ని గ్రాండ్గా ఇచ్చేసండి. ఇచ్చేసిన తర్వాత మీకు ఫ్రంట్ కెమెరా అని ఓపెన్ కావడం జరుగుతుంది. ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫోటో అయినా దిగొచ్చు, లేకపోతే మీరు గ్యాలరీ నుంచి మీరు ఫోటో అయినా సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను వచ్చేసి గ్యాలరీ నుంచి ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ ఇక్కడ మీరు గ్యాలరీలో వెళ్ళండి. గ్యాలరీలో వెళ్ళేసిన తర్వాత ఇక్కడ మీ ఫోటో ఏదో ఒకటి అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి ఫ్రెండ్. ఇక్కడ నేను ఏదో ఒకటి ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నా ఫోటో అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఎంత కావాలో అంత క్రాప్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా క్రాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సింబల్ పైన ట్యాప్ చేయండి. రైట్ సింబల్ పైన ట్యాప్ చేయగానే మనకు వచ్చి ఆటోమేటిక్గా కొన్ని ప్రాసెసింగ్ అనేది కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత మనకు యాడ్స్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. యాడ్స్ మీరు డిసేబుల్ అనేది చెక్ చేయండి. డిసేబుల్ చేసేసిన తర్వాత మనకి కొద్దిసేపు మనకు వచ్చి ప్రాసెసింగ్ అనేది కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత మన ఫోటో అనేది ఎలా లుక్లో మారడం అనేది జరుగుతుందో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఆటోమేటిక్గా మనకు బ్యాక్గ్రౌండ్ అనేది మనకు టోటల్గా మనకు బ్లర్ అనేది కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా మన ఫోటోని ఇంకా కొంచెం కొద్దిగా మనకు బ్లర్ అనేది పెంచుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నా ఫోటో అనేది ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ అనేది టోటల్గా మనకు బ్లర్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి డౌన్లోడ్ బటన్ పైన ట్యాప్ చేయండి. డౌన్లోడ్ బటన్ పైన ట్యాప్ చేయగానే యాడ్ అనేది రావడం జరుగుతుంది. యాడ్ వచ్చేసిన తర్వాత దీన్ని డిసేబుల్ అనేది చేసేయండి. డిసేబుల్ చేసేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ సింబల్ పైన ట్యాప్ చేయండి. డౌన్లోడ్ సింబల్ పైన ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మనకు గ్యాలరీలో సేవ్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను బ్యాక్ కలిసి గ్యాలరీలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకునేది ఇక్కడ నా ఫోటో అనేది ఇక్కడ నేను టెలిప్రోడ్ అనే యాప్ని ఇక్కడ మనకు వెబ్సైట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన ఫోటో అనేది ఈ విధంగా అందంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకునేది మన యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ ఈ విధంగా మనకు బ్లర్ కావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు చెప్పాలనుకునేది. ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అలాగే కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ ట్యాప్ చేశారనుకోండి, నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి.